12 వార్డ్ నెంబర్ గా కోలం ఇంగ్లీష్మన్ నేను గెలిచాను. మా వార్డులోని డ్రైనేజీ శాంక్షన్ అయిందని మా ఎలక్షన్కి ముందే మెటీరియల్ అన్నీ తెచ్చి రోడ్డు మీద వేశారండి. వేసిన తర్వాత అయ్యి అడ్డుగా ఉన్నాయని మేమే తీసి మళ్ళీ పక్కకే కొడుకుని వేసాం. ఏసారి డ్రైనేజీ శాంక్షన్ అయిపోయింది అన్నారు. ఎన్నిసార్లు అడిగినా కానీ సెక్రటరీ గారు సమాధానం చెప్పట్లేదండి. ప్రెసిడెంట్ గారు చెప్పుకుంటే తెలుసుకొని నేను నా మాట పట్టించుకోవట్లేదని ఆయన అంటున్నారండి. అక్కడ నుంచి ప్రజలందరూ వచ్చి పంచాయతీ గారు అడుగుతున్నారు. అడిగినా కానీ ఆవిడ సమాధానం చెప్పట్లేదంటండి. పై అధికారులు దీని గురించి పట్టించుకుని మా సమస్య మా పూర్చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మూలస్థాన గ్రామ సర్పంచ్ దళితుడి నాయన లక్క వరప్రసాదరావు అని నేను. మా గ్రామ అభివృద్ధికి పర్యవేక్షణ నిమిత్తం ఆలమూరు మండలం ఎండిఓ గారు 3 గంటలకు వస్తానని 26వ తారీఖు జూన్ నెల 2021 3 గంటలకు వస్తానని చెప్పి 11 గంటలకే వచ్చి వెళ్ళిపోయి ఉన్నారు. మేము 3 గంటలకని చెప్పి మా వార్డ్ మెంబర్స్ అందరినీ సిద్ధం చేసి అనేక విషయాలు చర్చించాలని చెప్పి ఆలోచన చేసి ఉండగా వారు 11 గంటలకు వచ్చి వెళ్ళిపోయి ఉన్నారు. మాకు అధికారులు ఏ విధమైన సహకారం అందించకపోవడం వల్ల, గ్రామ అభివృద్ధికి సహకరించకపోవడం వల్ల అనేక పనులు, అనేకమైన అభివృద్ధి పనులు ఆగిపోతున్నవి. ముఖ్యంగా కలెక్టర్ గారికి, డిఎల్పిఓ గారికి, ఇతర అధికారులకు అందరికీ తెలియజేసేది ఏమిటంటే, దళితుడిని ఆయన నన్ను చిన్నచూపు చూస్తూ నన్ను పట్టించుకోకుండా గ్రామ అభివృద్ధికి సహకరించుకోకుండా అధికారులు అందరూ కూడా నన్ను చిన్నచూపు చూస్తున్నారు. ఈ కారణంగా గ్రామ అభివృద్ధికి నేనేమీ చేయలేకపోతున్నాను. గ్రామ అభివృద్ధి కొరకు నాకు అధికారులు అందరూ సహకరించాలని, అలాగనే కలెక్టర్ గారు, డిఎల్పిఓ గారు, మండల నాయకులు, డిపిఓ గారు, ఇతర నాయకులు, ఇతర అధికారులు అందరూ సహకరించి ప్రింట్ మీడియా వారికి కూడా తెలియపరుస్తున్నాము, ఎలక్ట్రానిక్ మీడియా వరకు తెలియపరుస్తున్నాము, అందరూ సహకరించి మా గ్రామ అభివృద్ధికి తోడ్పడతారని గ్రామ సర్పంచ్ అయిన లక్క వరప్రసాదరాన్ని తెలియజేస్తూ అందరికి నమస్కారం తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను. నియోజకవర్గం ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారం. గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 2వ నెంబర్ వార్డుగా మేము గెలిచాము. మేము గెలిచిన దగ్గర నుంచి కూడా మా వార్డులోకి రైస్ హ్యాండ్ రాకుండా అడ్డుకున్నారండి. ప్రెసిడెంట్ గారికి చెప్తే ప్రెసిడెంట్ గారు, ఏమో సెక్రటరీ గారు చెప్తే ఆయన్ని చెన్నసూపు చూశారండి. చెన్నసూపు చూసి మాకు మా వార్డులో చాలా సమస్యలు ఉన్నాయండి. వీటన్నిటిని కూడా పై అధికారులు ముందుగా TV24 Studio ప్రేక్షకులకు ధన్యవాదాలండి. ఈరోజున తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మూలస్థాన గ్రామంలో మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్స్లో 4వ వార్డు నెంబర్గా ఎర్రంశెట్టి సాయికర్ణని నేను పోటీ చేయడం జరిగింది. 4వ వార్డు నుంచి నా వార్డు సభ్యులందరూ కూడా అత్యధిక మెజారిటీతో నన్ను 4వ వార్డు నెంబర్గా గెలిపించడం జరిగింది. తర్వాత బోర్డు సభ్యులందరూ కలిపి నాకు ఉప సర్పంచ్ పదవిని మరి నాకు ఇవ్వడం జరిగింది. దీనికి గాను గ్రామానికి చేయవలసిన ప్రతి పనిలోనూ కూడా సహాయ సహకారాలు అధికారుల నుంచి రావాల్సి ఉంది. మా గ్రామ సెక్రటరీ అయినటువంటి యు రేణుకా గారు ఇప్పుడు కూడా మా గ్రామ సమస్యలకు మాతో కలిసి గ్రామ సమస్యలు తీర్చడంలో మాకు సహాయ సహకారాలు అందించలేదండి. ఎప్పుడైనా సరే మా వార్డు సమస్యలు కానీ మా గ్రామ సమస్యలు కానీ ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకువెళ్తే, మా గ్రామ సర్పంచ్ అయినటువంటి లక్క వరప్రసాద్ గారు ఒక దళిత నాయకుడు అండి. దళిత నాయకుడైన ఒక చిన్న చూపుతో అతని మాట ఎవరు కూడా పెడచేమని పెట్టింది లేదు. ఎవరు కూడా అతని మాట లెక్క చేయకుండా ఈ రోజున గ్రామ అభివృద్ధికి ఎటువంటి సహాయ సహకారాలు కూడా ఏ అధికారి కూడా అందించకుండా మరి ఈ రోజున పబ్బం గడుపుతున్న తీరు మా గ్రామంలో నడుస్తుందండి. దీనికి సంబంధించి పై అధికారులందరూ కూడా ఈ మీడియా ద్వారా మరి మా యొక్క గ్రామ అభివృద్ధికి సహకరించి మా గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి తగిన సహాయ సహకారాలు మా గ్రామ సర్పంచ్ గారితో మాట్లాడి మా గ్రామ సమస్యలు తీర్చాల్సిందిగా మరి పైస్థాయి నాయకులందరినీ కూడా కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున ఎంపీడీఓ మా మండల ఆఫీస్ నుంచి ఎంపీడీఓ గారు, అలాగే తహసీల్దార్ వారు మొత్తం వాళ్ళు గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు పర్యవేక్షించడానికి మా మూలస్థాన గ్రామం రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముందుగా ఎటువంటి ప్రోటోకాల్ కూడా పాటించకుండా, అంటే మధ్యాహ్నం 3 గంటలకు వస్తారని చెప్పేసి మా ప్రెసిడెంట్ గారి ద్వారా మాకు బోర్డు సభ్యులందరికీ కూడా ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ మేము ఎక్కడ 3 గంటల వరకు వస్తే ఎక్కడ ఊరిలో ఉన్న సమస్యలు అందరూ ఎంపీడీఓ గారికి, పై అధికారులకి తెలిసిపోతుందో అని వాళ్ళు
ఉదయం 11 గంటలకు వచ్చి నామమాత్రంగా పనులన్నీ పర్యవేక్షణ చేసి వెళ్ళిపోవడం జరిగింది. కేవలం ఇది ఒక్కటి ఏంటంటే, లంక వరప్రసాద్ గారు ఒక దళితుడు అనే చిన్న చూపుతో అతని మాటలు ఎవరు కూడా పట్టించుకోకుండా అధికారులు తమకు నచ్చిన కోకడలో వాళ్ళు పనులు చేసుకుంటే సరిపోతుంది కదా అని అధికార పార్టీకి కొమ్ము కాస్తూ గ్రామ సమస్యలు అవి కూడా తీర్చే రీతిలో కాకుండా అధికారులు కొమ్ము కాల్చే తీరులోనే వాళ్ళు ప్రవర్తించడం జరుగుతుంది. దీనికి గాను ప్రతి ఒక్కరు కూడా అధికార స్థాయి నుంచి స్పందించి మా గ్రామ అభివృద్ధికి మీ యొక్క సహాయ సహకారాలు అందజేసి మా గ్రామ అభివృద్ధికి సహాయపడతారని కోరుకోవడం జరుగుతుంది.